లక్షలు తప్పితే సినిమా మొత్తం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశం ఉండేది లేదు. పవన్ కళ్యాణ్ ఏంటి, జీవితం ఏంటి, కాలం ఏంటి, దాని విలువ ఏంటి, కుటుంబం ఏంటి, ఆ వ్యవస్థలో తీర్థములు ఏంటి, ఎలా ఉండాలి, లేని పోని ఆర్భాటం కోసం జీవితం కాదు, ఇప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచన అనేది మెసేజ్. పక్కట్టు తెలుగు నేటివుడి తగ్గట్టు త్రివిక్రమ గారు ఆ సంభాషణలు అనేది నభూతో నభవిష్యత్. ఏ హీరో కూడా చేయలేదు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేసే పనుల గురించి చెప్పాడు. ఆ తర్వాత సీఎం గారు కావచ్చు, ఏదైనా కావచ్చు, లేని పోని కోసం కోట్లు లక్షల కోట్లు సంపాదించి ఏ ఉపయోగం ఉండదు అనేది డైలాగ్ ఇండైరెక్ట్గా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించారనేది సినిమాలో డైలాగ్ కనపడుతుంది. ప్రోమో చూడడం జరిగింది. సో నేనైతే అనుకున్నంతనైతే లేదు మూవీ అయితే, కొంచెం వీక్గానే ఉంది. ఎక్స్పెక్ట్ చేశారు అయితే మరి? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎనర్జెటిక్ ఫైట్స్ కానీ కామెడీ కానీ ఒక రొమాంటిక్ యాంగిల్ కానీ హీరోయిన్గా ఉండడం కానీ, బట్ ఈ మూవీలో అలాంటివి ఏమి ఉండవు, మనకు ముందే తెలుసు. ఎందుకంటే మూవీ రీమేక్ మూవీ కాబట్టి. బట్ యాజ్ ఏ టాలీవుడ్ లవర్గా ఇక్కడ ఏంటి అంటే, మూవీలో వచ్చేసి ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, ఒకే మూవీలో ఒక 10-15 సాంగ్స్ ప్లే చేయడం వల్ల ఒకేసారి ఆ 10-15 మూవీస్ని రీ రిలీజ్ చేసినట్టు ఇక్కడ ఉంది. సో వాళ్ళందరూ యాజ్ ఏ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది లోపలికైతే వెళ్ళినప్పుడు. బట్ మూవీకి అయితే మనం అయితే 2.5-2 అట్లా రేటింగ్ ఇవ్వచ్చు, మరీ అంత ఓవర్గా లేదు. ఈ సినిమా కోసం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తూ ఉన్నాము. బ్రో సినిమా ఇన్నాళ్ళ తర్వాత మాకు రిలీజ్ చేసిండు మన భరత్ సింగ్, ఉస్తాన్ భరత్ సింగ్కి సూపర్ మన టైలర్కి. ఇప్పుడు బ్రో రిలీజ్ అవుతుంది పవర్ స్టార్ విజయస్లో ఆ రోజు టాక్ వచ్చింది సూపర్ సినిమా అని. ఆంధ్రలో కూడా పడింది 4 ఇంటికి 5 ఇంటికి షో, కానీ ఆంధ్ర ఇంటికి పోయింది చెప్పిన జగన్కి ఓట్లు పడాలని చెప్పి ఆంధ్ర కూడా షో వేశారు. మనకి వెళ్ళా తెలంగాణలో, వెళ్ళా షో, అది తెలంగాణ షో వేయలేదు, ఇంటికి వెళ్ళలేదు వాళ్ళ అన్ని సినిమాలు వేశాడు తెలంగాణలో. ఈ సినిమా ఒకటే వెళ్ళా ఆంధ్రలో, కొంచెం ఆంధ్రలో ఏ సినిమా వేయలేదు, ఈ సినిమా ఒకటే వేశాడు. ఎందుకు వేశాడు చెప్పిన జగన్కి ఓట్లు రావాలి కాబట్టి అందుకే సినిమా వేశాడు అది. కానీ ఓటు వచ్చినా రాకపోయినా అభివృద్ధి గురించి మాట్లాడమంటే మూడు పెళ్ళు అంటాడు, దత్తాపుత్రుడు అంటాడు, వాళ్ళకి ఏమన్నా తెలుస్తా ఇంతకు రాజధాని ఏదిరా అంటే తెలియదు అంటాడు, వాడు కూడా ఏమన్నా అత్తి రత్తి మాట్లాడతాడు తుత్తు తుత్తు తు అని ఏం చెప్పాలి వారికి. అమరావతి డెవలప్ చేద్దాం అంటే మూడు రాజులు చేస్తాడు, మూడు రాజులు సాధ్యపడతాం. ఐదు షో పడింది సార్, ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము పవన్ కళ్యాణ్ సీఎం వేసుకుంటాం మేము. జగన్కి అలసం దగ్గరకు వచ్చినాయి, ఓట్లు రావాలని చెప్పి వాళ్ళ షో వేసాడు ఒక 5 గంటలకి. మన ఒక్క షో పడలేదు, దానికి బాధపడే అవసరం లేదు, కానీ కంపల్సరీ సీఎం అయితే అవుతాడు. అది సినిమా అయితే సినిమా ఎలా ఉంటుంది టాక్ వచ్చింది, సూపర్ ఉందని సినిమా యూఎస్ఆర్ చాలా టాక్ వచ్చింది. అది అది ఇప్పుడు ఇంకా సీట్లు వస్తాయి, ఇప్పుడు నెక్స్ట్ కంపల్సరీ అవుతాయి సీఎం. 60 60 120 60 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
బట్టి నిజంగా చెప్తున్నాను ఇది పొలిటికల్ సినిమా కాదు ఫ్యామిలీ అండ్ యూత్ కూడా కాదు జస్ట్ ఓన్లీ ఫ్యామిలీనే సెకండ్ హాఫ్ మీరు ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ కామెడీ మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అన్ని సినిమాలో ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్ మెయిన్ ప్రెయింట్ నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ అయితే ప్రతి ఒక్కరు నేర్పించేస్తాడు ఎందుకని అంటే అంచి అంత మంచి సీన్స్ కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు రోహిణి కానివ్వండి సాయిధరమ్ తేజ్ సీన్స్ కానివ్వండి క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ సీన్స్ కొన్ని చూడండి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు కన్నీటి నుంచి బయటకు గ్యారెంటీ వస్తారు నేను చెప్తున్నా ఇది పొలిటికల్ ఫిలిం కాదు పొలిటికల్ సినిమా కాదు ప్రతి ఒక్కరు నేను ముందే చెప్తున్నాను పొలిటికల్ సినిమా అని అంటున్నారు పొలిటికల్ కాదు ఇది ఫ్యామిలీ సినిమా ప్రతి ఒక్క లైఫ్కి సంబంధించింది లైఫ్ అంటే చాలా మందికి తెలియదు లైఫ్ అంటే ఏదో చాలా తక్కువ చాలా ఈ టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు ప్రతి మనిషికి లైఫ్లో ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో తెలియదు ఎప్పటి వరకు బతుకుతాడో తెలియదు లైఫ్ అంటే ఏంటో కూడా తెలియదు కానీ ఈ ఒక్క సినిమా చూడండి లైఫ్ అంటే అర్థమవుతుంది కానీ బయట వెళ్ళేటప్పుడు కూడా వాని లైఫ్ మీద ప్రతి ఒక్కడు జాగ్రత్త పడతాడు ఇది నేను ఒక విషయం చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వింటేజ్ పవర్ స్టార్ ఏమో చూడొచ్చు ఈ సినిమాతోటి పాత సినిమా అన్ని పాటలు ఇచ్చినాడు అన్ని కూడా పవన్ కళ్యాణ్ పాత పవన్ కళ్యాణ్ చూడాలంటే ఈ సినిమా చూడొచ్చు టైంని బట్టి ఏదైతే ఉందో
మనం ఎట్లయితే సాగాలనో అన్ని ఆ టైం ని బట్టి సాగాలని చెప్పి ఒక మంచి కథని సారాంశాన్ని ఇచ్చినాడు అందరూ పక్క చూడాల్సిన సినిమా పవన్ కళ్యాణ్ ఎంట్రీ మన పాత సినిమా పాట ఒక పాట ఇచ్చినాడు ఏది మన తమ్ముడు సినిమా పాట అనుకుంటా ఆ పాట తోటి ఒక లెవెల్ లో ఇచ్చిండు ఎంట్రీ పాత స్టైల్ లోనే ఇచ్చేసిండు జల్సా జల్సా సినిమా తోటి ఇచ్చిండు కానీ మొత్తానికి అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న సినిమా అచ్చం చేసే గో సినిమా అంట సార్ అన్న అక్కడ ఎవరన్నా చూపించాడు అక్కడ ఎవరు ఉంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు దేవుడు జాతిని దెంగిని పో సినిమా మాత్రం దేవుడు పవన్ కళ్యాణ్ సినిమా గోపా గోపాల్ సార్ దేవుని చూసాం ఇప్పుడే బరా సినిమా దేవుని చూసాం సినిమా టాయిలెట్ ఉందన్న మా ఊళ్ళో చించేశాడు మ్యూజిక్ అయితే మా ఊళ్ళో అసలు దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అసలు దేవుడు అన్నా స్విచ్ పాడేశాడు బా మామూలుగా సినిమా అయితే ఇప్పుడు సగడపతి ఇంక ఇచ్చి పడేస్తాం అనుకుంటున్నాం చాలా బాగా చేశాడు అసలు మామూలుగా అన్న అయితే సినిమా చాలా బాగా ఇచ్చేది 100 రోజు పక్క ఆడితే సినిమా అయితే ఇదే దేవుడు కోరుకుంటున్నాం కోరుకుంటున్నాడు బొక్కేసాడు సీఎం జగన్ బొక్కేసాడు చెల్లెలు అన్న తమ్ముడు అందరు కలిసి వచ్చి చూడాలి ఫ్యామిలీ స్టోరీ ఉంది సూపర్ సినిమా సినిమా మాత్రం అన్న బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం బాగుంటది ఫ్యామిలీ తోటి రావచ్చు అంత చూడొచ్చు బాగుంటది దేవుడు సినిమా అన్న మంచి చూడొచ్చు మంచి ఎంజాయ్ చేయొచ్చు జై పవర్ స్టార్ చాలా బాగుంది సినిమా ప్రోమో చూడడం జరిగింది సో నేనైతే అనుకున్నంతనైతే లేదు మూవీ అయితే కొంచెం వీక్గానే ఉంది ఎక్స్పెక్ట్ చేశారు అయితే మరి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎనర్జెటిక్ ఫైట్స్ కానీ కామెడీ కానీ ఒక రొమాంటిక్ యాంగిల్ కానీ హీరోయిన్గా ఉండడం కానీ బట్ ఈ మూవీలో అలాంటివి ఏమి ఉండవు మనకు ముందే తెలుసు ఎందుకంటే ఈ మూవీ రీమేక్ మూవీ కాబట్టి బట్ యాజ్ ఏ టాలీవుడ్ లవర్గా ఇక్కడ ఏంటి అంటే మూవీలో వచ్చేసి ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ అనేది జరుగుతూ ఉంది సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒకే మూవీలో ఒక 10-15 సాంగ్స్ ప్లే చేయడం వల్ల ఒకేసారి ఆ 10-15 మూవీస్ని రీ రిలీజ్ చేసినట్టు ఇక్కడ ఉంది సో వాళ్ళందరూ యాజ్ ఏ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది లోపలికైతే వెళ్ళినప్పుడు బట్ మూవీకి అయితే మనమైతే 2.5-2 అట్లా రేటింగ్ ఇవ్వచ్చు మరీ అంత ఓవర్గా లేదు చూడనైతే చూడొచ్చు అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే కొంచెం వీక్గా ఉంది తమిళ్ మూవీలో అయితే కొంచెం సీరియస్గా ఉంది బట్ తెలుగులో వచ్చేసి కొంచెం వీక్గా కామెడీగా చూపెట్టడం వల్ల కొంచెం అయితే డిస్కనెక్టింగ్గానే ఉంది అదర్వైజ్ మూవీ అంతా ఓకే ఉందండి మూవీకి అయితే మనం 2-2.5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగాలే సారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ సాంగ్స్ అయితే ఎక్కడ కూడా కనెక్ట్ కాలేదు అందరికీ డిస్కనెక్టింగ్గానే ఉంటుంది ఎప్పుడైనా సాంగ్స్ ఎప్పుడైపోతాయో చూద్దామా అనే ఫీలింగే ఉంటుంది అంతే తప్ప ఏం లేదు హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ఏం లేదు ఓన్లీ మూవీలో కనబడేది కంప్లీట్గా మనకి పవన్ కళ్యాణ్ గారు అండ్ సాయిధరమ్ తేజ్ గారు అండ్ సాయిధరమ్ తేజ్ గారు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అది కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దుర్గం చెరువు దగ్గర సో దా సిచ్యువేషన్ని మాత్రం చాలా చాలా పగడ్బందీగా యూజ్ చేసుకోవడం జరిగింది అంటే మ్యాక్సిమం సీన్స్ అన్నీ మనకు మూవీ అంతా అక్కడే టర్న్ అయినట్టు మాత్రం మనకి కనబడుతూ ఉంటుంది ఆ కేబుల్ బ్రిడ్జ్ని సో కేసీఆర్ గారు కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు కట్టించారో తెలియదు కానీ ఈ మూవీకి మాత్రం చాలా యూజ్ అయింది యా నువ్వు ఏంటంటే ఆల్రెడీ మనం తమిళ్లో చూసాము అంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫ్యూచర్లో ఏం జరుగుతాయో ఏమో తెలియదు ఇప్పుడు ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఏమైనా జరగచ్చు ఇక్కడ ఇంతమంది వేల మంది ఉన్నారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా జరగచ్చు ప్రజెంట్ లైవ్ ద మూమెంట్ అనేది మాత్రము మంచి మెసేజ్ అయితే ఇచ్చిల్లు అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను యాజ్ ఎ మూవీ లవర్గా ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మనం ఎంజాయ్ చేయాలి కానీ ఫ్యూచర్లో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే చూడక ముందే మనం చనిపోతే వేస్ట్ సో ఆ లైఫ్ వేస్ట్ యూజ్లెస్ అని ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది మూవీ కొంచెము ఫ్యామిలీ సెన్స్లలో అయితే మనకి లాగ్ అనిపిస్తూ ఉంటుంది సీరియస్గా తీస్తే బాగుండదు ఫన్ కంటెంట్ లాగా అనిపించింది అండి యా లెట్స్ సే మూవీకి అయితే 2.5-3 వరకు ఇవ్వచ్చు మ్యాక్సిమం థియేటర్లో చూడండి బాగుంది యా ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ